సురేష్ గారు ఒక్కో సందర్భంలో పాల్గారు మాటలు చూస్తూ ఉంటే క్రైస్తవుల్ని రెచ్చగొట్టే విధంగా కూడా కనిపిస్తున్నాయి అంటే ఇందాక మీరు అన్నట్టు అవసరమైనప్పుడు నేను కాపు అని చెప్పి ఆయన డిక్లరేషన్ ఇచ్చుకుంటారు మళ్ళీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు క్రిస్మస్కి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి దాన్ని క్రైస్తవుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉసుగులిపేలాగా ఆయన మళ్ళీ ఆయనే వ్యాఖ్యలు చేస్తారు అంటే ఏంటి ఏ ఎండకా గడుగు పడుతున్నారనుకోవాలా ఎప్పుడు రాజకీయం అప్పుడు చేస్తున్నారా కేఏ పాల్ గారికి తెలిసింది ఒకటేనండి ఈ రాష్ట్రంలో నేను బీసీ అన్నప్పుడు నేను కాపు అని చెప్పుకుంటాడు అక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీలు ఉన్నప్పుడు షెడ్యూల్ ట్రైబుల్స్ షెడ్యూల్ షెడ్యూల్ క్యాస్ట్స్ ఉన్నప్పుడు ఏమంటాడంటే నేను ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు అంటే మీరు అన్నట్టుగా సూటిగా మీరు ఒక ప్రశ్న వేశారు చాలా మంచి ప్రశ్న అది కే గారికి అదేంటంటే ఏ ఎండకి ఆ గొడుగు అంటే నేను ఈ కులం అనగానే ఈ కులం అని చెప్తాడు నేను ఈ కులం అనగానే నేను ఈ కులమని చెప్తాడు మరి ఆ కులానికి ఆ కులానికి ఆ మతానికి ఆ మతానికి మరి ఈరోజు ఎక్కడ కూడా సంబంధం లేక విధంగా కే గారు మాట్లాడుతున్నారు కేపాల్ గారికి నేను ఒకటే చెప్తున్నాను అయ్యా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండు నీ రాజకీయం మన కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకుంటే పూర్తిగా రాజకీయం మీద ఉండు అంతేగాని దైవ సేవకుడుగా ఉండి నువ్వు రాజకీయం చేయొద్దని చెప్పేసి నేను కేఏ గారికి చెప్తున్నా ఎందుకంటే బైబుల్ మొత్తంలో కూడా సేవకులు ఎవరు కూడా రాజ్యాధికారాలు చేయలేదు సేవకులు ఎప్పుడు కూడా రాజులకి వచ్చి నువ్వు దేవుడు ఈ విధంగా చేయాలని చెప్పాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు రావాలి నువ్వు సలహాలు ఇవ్వాలి తప్ప నువ్వు ఒక సేవకుడికి అంతేగాని నువ్వు రాజకీయం చెప్ప రాజకీయం చేయొద్దని చెప్పేసి నేను కేఏ పాల్ గారికి సూటిగా చెప్తున్నా అదేవిధంగా రాజకీయ నాయకులకు నువ్వు సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు నిన్ను ప్రభువు ఆశీర్వదించాడని చెప్తున్నావు కదా ఎక్కడైనా ఈరోజు వరకు నువ్వు చర్చలు కట్టావా కే గారు నువ్వు సేవ చేశావు ఈ భారతదేశంలో ఎక్కడైనా నువ్వు ఒక చర్చి కట్టావా అని నేను సూటిగా అడుగుతున్నాను ఎక్కడ మీరు చర్చిలు కట్టలేదుగా ఎక్కడ మా మీరు మతాన్ని మార్పుడు చేయలేదుగా మీరు సేవ చేశారు మీరు సేవ చేసినప్పుడు మీరు మాట్లాడుతుంది ఏంటి మీరు ఒక రాజకీయ నాయకులకు అండదండలుగా ఉంటారా మీరు ఒక కులానికి అండదండలుగా ఉంటారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ప్రజలందరూ ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఉమ్మడి కుటుంబం అని చెప్పుకున్నాం మరి ఉమ్మడి కుటుంబంలో అన్ని మతాలు అన్ని జాతులు కలిసి ఉంటాయి మరి కేవాల గారికి కనపడుతుంది ఒక కాపులు ఒకటే కనపడుతున్నారా అంటే కాపుల్లో మీరే ఉన్నారా మరి ఈరోజు కాపులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి హో జగన్ అని అంటున్నారుగా మరి వాళ్ళందరూ మీకు కనపట్టలేదా ఎందుకండి మీరు మతాలు కులాలను చిచ్చు పెడతారు కేఏ గారు తెలుసుకోండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మీరు తెలుసుకోండి ఈ రాష్ట్రం సుభిక్షంగా సురక్షంగా పరిపాలన చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న దాడులే ఇవన్నీ కే నాకు డౌట్ కూడా ఒకటి ఉంది కేఏ గారు కూడా అస్తం ఉండొచ్చు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా చంద్రబాబు గారికి కేఏ గారు సపోర్ట్ ఉంది కాబట్టి కేఏ గారు చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళిద్దరు మత మార్పిలు చేస్తున్నారు మరి మీరు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు చంద్రబాబు గారు బైబిల్ పెట్టుకుని మాట్లాడలేదా మరి ఆ రోజు నీకు క్రిస్టియన్ ఓట్లు నీకు అవసరం రాలేదా మరి ఆ రోజు నీకు క్రిస్టియన్లు కనపడినప్పుడు ఈ నీకు క్రైస్తవులు కనపడుతున్నారా ఆ రోజు చర్చిలు కట్టలేదా ఈరోజే చర్చిలు కడుతున్నారా చంద్రబాబు గారిని అడుగుతున్నాను నేను ఎక్కడండి చంద్రబాబు గారికి పిచ్చి పట్టిందా కేపాల్ గారికి పిచ్చి పట్టిందా ఏంటండి ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏం చేస్తున్నారు ఈరోజు వరకు కూడా ప్రతిపక్షం చేయని పనులన్నీ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తుంటే ఈరోజు ప్రతిపక్షం ఏం చేస్తుందంటే మతాలను రెచ్చగొడుతుంది కులాలను రెచ్చగొడుతుంది ఒక బడుగు బలహీన వర్గాల అమ్మాయిలని రేపు చేపి చంపేస్తుంది ఈ టీడీపీ ప్రభుత్వం అదే టీడీపీలో ఉన్న దళిత పక్షపాతి నాయకులు ఎవరున్నారో వాళ్ళందరూ ఈరోజు మాట్లాడలేక మిన్నుకుని ఉన్నారు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఇదే సూటి ప్రశ్నలండి మేము చేస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి